హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు ఎన్నికలు మరో రెండు నెలలు మాత్రమే ఉన్నాయి కానీ ఇతర పార్టీల నుంచి కీలక నేతలు ఎక్కువ మంది జనసేనలో చేరుతున్నారు ఇటీవల ఆకుల సత్యనారాయణ నాదెండ్ల మనోహర్ రావెల కిషోర్బాబు వంటి నేతలు జనసేన పార్టీలో చేరారు అయితే టీడీపీ వైసీపీల నుంచి కొందరు నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని కానీ వారికి జనసేన నో చెప్తుందనే ప్రచారం సాగుతోంది కొందరు సీనియర్ నేతలు వస్తానని చెప్పినప్పటికీ పవన్ వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదట ఇటీవల ఓ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరేందుకు జనసేనాని కలిసినట్లుగా తెలుస్తోంది అయితే ఆయనకు పవన్ కళ్యాణ్ కూడా పచ్చజెండా ఊపలేదు సదరు ఎమ్మెల్యే దాదాపు మూడు నాలుగు సార్లు జనసేనాని కలిశారు కానీ అధినేత నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మరో పార్టీలో చేరారని చెబుతున్నారు ప్రజారాజ్యం పార్టీ అనుభవం నేపథ్యంలో జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఈ సందర్భంగా జనసైనికులతో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలోకి నలభై మంది సీనియర్ నేతలు వచ్చారని కానీ వారంతా ఓటమి చెవుచూశారని చెప్పారు దేవేందర్ గౌడ్ కోటగిరి విద్యాధర్రావు కళా వెంకట్రావు వంటి మహామహులు ఓడిపోయారని గుర్తు చేశారు అంతేకాకుండా ప్రజారాజ్యం పార్టీ నుంచి రెండు వేల తొమ్మిదిలో పద్దెనిమిది మంది మాత్రమే గెలిచారు అందులో ఇప్పటికీ జూనియర్లుగా ఉన్నవారు లేదా కొత్తవారైన వంగా గీత అనిల్ కన్నబాబు వంటివారు గెలిచారని గుర్తు చేసుకున్నారు వంగా గీత వంటి వారు నాటికి టాప్ లీడర్ అయిన ముద్రగడ పద్మనాభంను ఓడించారని చెప్పారు కాబట్టి సీనియారిటీ ఉంటేనే గెలుస్తామని అనుకోవద్దని ఎన్నో అంశాలు చూసుకోవాలని చెప్పారు పవన్ కళ్యాణ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి